తెలుగు శ్రోతలకు స్వాగతం. ఇప్పుడు వినబోయే కథ పేరు అత్తగారి అంతర్యం. రచించిన వారు ఆతుర్తి బాలాగారు. కథ విందాము. రవణమ్మ గారిల్లు ఆ రోజు సందడిగా ఉంది. రోజుకన్నా పెందరాళ లేచి స్నానం చేసి దేవుడి పూజ చేసుకుంది రవణమ్మ. పూజ అయ్యాక మడిచీర మార్చి మంచి జరిచీర కట్టుకుని వంటగదిలో పనిచేసుకుంటున్న పెద్ద కోడలు సువచ్చల దగ్గరికెళ్ళింది రవణమ్మ. ఎదుగో అమ్మాయి, ఉప్మాలో జీడిపప్పు ఎక్కువే. నీ బరిదికి జీడిపప్పు ఉప్మా అంటే మహా ఇష్టం. నీ తోటి కోడలికి పెరుగు వడలంటే ప్రాణం. కనుక ముందర ఆ రెండు చేసే, టిఫిన్కి పనికొస్తాయి. మధ్యాహ్నం భోజనంలోకి మామిడికాయ పప్పు, దోసకాయ పచ్చడి చేయి. బంగాళదుంప ఫ్రై చేసి ముక్కల పులుసు పెట్టు. అన్నం కాస్త ఎక్కువ వండితే కొంత పులిహోరకి పనికొస్తుంది అంటూ పెద్ద కోడలికి పని పురమాయించింది రవణమ్మ. ఇంత హడావిడికి కారణం ఆ రోజు ఆమె చిన్న కొడుకు కోడలు చెన్నై నుండి వస్తున్నారు. మరి ఇద్దరివి పెద్ద హోదాగల ఉద్యోగాలే, అందుకే ఆ ప్రత్యేక మర్యాదలు. ఇంత బండ చాకరీ చేయడానికి మనసులో విసుగ్గానే ఉన్న అత్తగారి మాటకి ఎదురు చెప్పలేక మౌనంగా పనిచేసుకుపోతోంది సువచ్చన. ఎంత పనిచేసినా గుర్తింపా ఏమన్నానా? ఈ ఇంట్లో తనొక అన్పెయిడ్ సర్వెంట్, ఏడాది పొడుగునా రిపేర్స్ రాకుండా పనిచేసుకుపోయే ఓ యంత్రం, నిర్లిప్తంగా అనుకుంది సువచ్చన. అసలు చిన్న కొడుకు ప్రదీప్, చిన్న కొడలు ఉమా వస్తున్నారంటేనే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది అత్తగారికి. అవును మరి, చిన్న కొడలు ఊరికే రాదుగా, వస్తూ వస్తూ అత్తగారికి చీరలు తెస్తుంది, పళ్ళు స్వీట్లు తెస్తుంది. అత్తయ్య, మీ ఒంట్లో బాగుంటుందా? పెద్ద వయసు కదా, వేళకి మంచి ఆహారం తినాలి మీరు, పళ్ళరసాలు తాగాలి అంటూ పక్కనే కూర్చుని తీయటి కబుర్లు చెప్తుంది. చిన్న కొడుకు కూడా వెళ్లేటప్పుడు వాళ్ళమ్మ చేతిలో ఓ 4,000 5,000 పెట్టి ఖర్చు పెట్టుకోమ్మా అంటాడు. ఆవిడ ఆ డబ్బంతా పెట్టిలో పెట్టి తాళం వేసేస్తుంది. అందులో నుంచి 1 రూపాయి కూడా బయటికి తీయదు. పోని ఇక్కడే ఉంటుంది కాబట్టి తన దగ్గరున్న డబ్బులో కాస్త తీసి ఇంటి ఖర్చులకి వాడొచ్చు కదా అనిపిస్తుంది సువచ్చనకి. పోని అత్తగారి మీద అంత ప్రేమ కురిపిస్తోంది కదా చిన్న కొడలు, ఈవిడ వెళ్ళి అక్కడ కొన్నాళ్ళు ఉంటానంటుందేవో అనుకుంటుంది సువచ్చన. ఈవిడ పొరపాటున కూడా చిన్న కొడలి దగ్గరికి వెళతానని అనదు, వాళ్ళు రమ్మనరు. పైగా అందుకు అందమైన కారణం కూడా చెప్తారు. మేమిద్దరం ఉద్యోగాలకు వెళ్ళిపోతే అత్తయ్య ఒక్కరే ఉండడం కష్టం, ఇరుగు పొరుగు వారితో ఆవిడ కాలక్షేపం చేద్దామన్నా భాష సమస్య కదా. పోనీ కొన్నాళ్ళు సెలవు పెడదామన్నా మీకు తెలియనిదేముంది? అంత హోదాగల ఉద్యోగంలో ఉన్న మాకు చీటికి మాటికి సెలవులివ్వరాయి, ఏం చేస్తాం? అత్తయ్యకి సేవ చేసుకునే అదృష్టం లేకపోయింది అంటూ బాధ నటిస్తుంది ఉమ. అవన్నీ నాలిక చివరి నుంచి వచ్చిన మాటలేనని సువర్చలకి తెలుసు. రవణమ్మకి తెలుసుగాని బయటపడదు, నవ్వేసి ఊరుకుంటుంది. ఉద్యోగం మనిషికి సామాజిక హోదానిస్తుంది. మగవాడు ఉద్యోగం చేసి సంపాదించడం తరాల నుంచి వస్తూనే ఉన్నదే కనుక ఎవరూ పట్టించుకోరు. కానీ ఆడది ఉద్యోగం చేసి సంపాదిస్తుందంటే పందువర్గాల్లో ఆమెని ప్రత్యేకంగానే చూస్తారు. తన అత్తగారు అందుకు మినహాయింపు కాదు, అందుకే తన చిన్న కొడల గురించి అందరిలో గొప్పగా చెప్పుకుంటుంది అనుకుంది సువర్చల. సువర్చల ఆలోచనలు ఇలా సాగిపోతూ ఉండగానే ఇంటి ముందర ఆటో ఆగింది. అందులో నుంచి అట్టహాసంగా దిగారు ప్రదీప్, ఉమా. హడావిడి పడుతూ జరీచీర సరిచేసుకుంటూ ఎదురెళ్ళింది రమణమ్మ వారిని ఆహ్వానించడానికి. వస్తూనే అత్తగారి కాళ్లకి తన్నం పెట్టింది ఉమా. 100 ఏళ్ళు అష్టైశ్వర్యాలతో పిల్లాపాపలతో వర్ధిల్లమ్మ కోడల్ని లేవనెత్తుతూ అంది రవణమ్మ. బాబోయ్, పిల్లపాపలనకండత్తయ్యా, అంతమందిని కనే టైం లేదు, పాపో బాబో ఒక్కరు చాలు బాకు, నవ్వేస్తూ అన్నది ఉమ. నిజమేలెమ్మ, ఏదో అలవాటుగా అనేశాను, పెద్ద ఉద్యోగస్తురాలివి, మరి సరిగ్గా తినడానికే టైం ఉండదు, ఇక పిల్లల్ని కనీ పెంచడం అంటే మాటలా అన్నది రవణమ్మ. మరిదిగి తోటికోడలికి కాఫీలు టిఫిన్లు అందిస్తూ బిజీ అయిపోయింది సువచ్చల. టిఫిన్లు తినడం అయ్యాక స్నానాలు కానిచ్చి తీరిగ్గా కూర్చొని అత్తగారికి తను తెచ్చిన చీరలు చూపించింది ఉమ. వాటిని చూస్తూ మురిసిపోతూ చిన్న కొడల్ని పొగడతలతో ఆకాశానికి ఎత్తేస్తోంది రవణమ్మ. వంటగదిలో పనిచేసుకుంటున్న సువచ్చలకి హాల్లో నుంచి తోడికోడలు చెప్పే కబుర్లన్నీ వినబడుతూనే ఉన్నాయి. ఉద్యోగస్తుల జీవితాల్లోని సాధక బాధకాలన్నీ వర్ణించి వర్ణించి చెప్తోంది. ఆమె కబుర్ల నిండా అతిశయోక్తిలే, తినడానికి వండడానికి టైం లేదన్నట్టు చెబుతోంది. తోటికోడలి వాక్చాతుర్యానికి ఆశ్చర్యపోయింది సువర్చన. అసలు తన మరిది ఒక్కడి జీతంతోనే సౌకర్యంగా బ్రతకొచ్చు.
అప్పుడు ఈ టెన్షన్లు లేకుండా ఉండొచ్చుగా. ఉమ కూడా ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏమిటి? వస్తు వినిమయం పెరిగి మనిషి ఆలోచన ధోరణిలో మార్పు వచ్చింది. వస్తువులు అవసరాలు తీర్చడంతో పాటు కొత్త హంగులు కావాలని కోరుకుంటున్నారు. మామూలు ఫోనుంటే చాలదు, అందులో ఎఫ్ఎం, రేడియో, MP3, వీడియో కెమెరా కూడా ఉండాలి. మామూలు టీవీ ఉంటే కుదరదు, ఫ్లాట్ టీవీను, ఎల్సిడి టీవీను కావాలి. డబుల్ డోర్ ఫ్రాస్ట్ ఫ్రీ ఫ్రిడ్జ్లు కావాలి. ఒకప్పటి ఇళ్లకి సిమెంట్ ఫ్లోరింగ్, నాపరాయో పరుచుకునేవాళ్ళు. ఇప్పుడు అది పనికిరాదు. చదువురాయి, మొజాయిక్ ఫ్లోరింగ్లు, గోడలకు ఆల్ టెక్ పెయింట్లు కావాలి. అవసరాన్ని తీరుస్తూనే హంగులు కూడా కావాలిప్పుడు. ఇవన్నీ కావాలంటే డబ్బుండాలి. ఒకరి సంపాదనతో ఇన్ని హంగులు అసాధ్యం కనుక ఇద్దరూ ఉద్యోగం చెయ్యాలి. ఎన్ని హంగులు కూర్చుకుంటే అంత గొప్ప. తన ప్రత్యేకతని గొప్పని పెంచుకోవడానికి ఉద్యోగం చేసి తీరాలి. పైగా ఉమలాంటి వారికి ఉద్యోగం ఒక స్టేటస్ సింబల్. సువత్సల ఆలోచనలు ఇలా సాగిపోతూనే ఉన్నాయి. అమ్మా, పిన్ని చూడు, నాకేం తెచ్చిందో అంటూ ఉమ తెచ్చిన బట్టలు, బొమ్మలు సువత్సలకి చూపిస్తూ మురిసిపోతున్నారు సువత్సల పిల్లలు రమ్య, దివ్య. ప్రదీప్, ఉమా ఉన్న 4 రోజులు సినిమాలు, షికార్లు, షాపింగులు, వంట పని, ఇంటి పనితో బిజీగా గడిచిపోయింది సువత్సలకి. ఆ రోజు మరిది వాళ్లు తిరుగు ప్రయాణం పోతున్నారు. వంట పూర్తి చేసి ప్రదీప్, ఉమ ట్రైన్లో తినడానికని చపాతీలు, కూర తయారు చేసి ప్యాక్ చేసింది సువత్సల. ఆ ప్యాకింగ్లన్నీ వాళ్ల బ్యాగ్లలో సర్దమని ఇవ్వడానికి వెళుతున్న సువత్సలకి బెడ్రూమ్లో నుండి అత్తగారి మాటలు వినిపించాయి. ఈ మధ్య ఒంట్లో ఏమీ బాగుండటం లేదురా అబ్బాయి, డాక్టర్ దగ్గరికి వెళదామంటే బోల్డన్ని టెస్టులు చేసి స్కానింగ్, ఎక్స్రే అంటాడు. మందులకి, టెస్టులకి, డాక్టర్ ఫీజులకి బోల్డంత ఖర్చవుతుంది. నీకు తెలుసు కదరా నీ అన్నయ్య పరిస్థితి. వాడి జీతం ఇంటి ఖర్చులకే బొటాబొడ్డిగా సరిపోతుంది. ఈ ఖర్చులన్నీ తట్టుకోవడం వాడి వల్ల అవుతుందా? నువ్వు ఓ 10,000 సర్దితే డాక్టర్కి చూపించుకుందాం అనుకుంటున్నాను అంటుంది రమణమ్మ. అలాగేనమ్మా, ఈ 10,000 ఉంచుకో, మంచి డాక్టర్కి చూపించుకో అంటున్నాడు ప్రదీప్. కొడుకిచ్చిన డబ్బులు జాగ్రత్తగా పెట్టిలో పెట్టి తాళం వేసుకుంది రమణమ్మ. వీళ్ళొచ్చినప్పుడల్లా ఏదో వంక పెట్టి డబ్బులు గుంజుతోంది. అదంతా మూటగట్టి దాచుకుంటోంది. ఈ వయసులో ఇంత డబ్బు పిచ్చి ఏమిటో అనిపించింది సువత్సలకి. ఆటో పిలుచుకొచ్చాడు సువత్సల భర్త సుబ్రహ్మణ్యం. వెళ్లబోతూ ఎప్పటిలాగానే అత్త కాళ్ళకి దండం పెట్టింది ఉమ. కోడల్ని దీవించి చటుక్కున తన మెడలో గొలుసు తీసి కోడలి చేతిలో పెట్టింది రమణమ్మ. గొలుసు చూడగానే ఉమ కళ్ళు మెరిశాయి. పైకి మాత్రం ఇప్పుడెందుకత్తయ్యా అంది మొహమాట పడుతున్నట్టుగా. నీ కాదులేవే, పుట్టబోయే నా మనవడికిలే అన్నది రమణమ్మ. ఇదంతా చూస్తున్న సువర్చల ముఖం మాడిపోయింది. ఆలు లేదు, చూలు లేదు. కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఎప్పుడో పుట్టబోయే మనవడికి ఇప్పుడే బహుమతులు. అనుక్షణం బామ్మ బామ్మ అంటూ ఆవిడ కొంగు పట్టుకు తిరిగే తన పిల్లలకి వంటి చెయ్యి. ఆ ఇచ్చేదేదో తన పిల్లలకి ఇవ్వచ్చుగా. ఇక్కడుండి తన చేత చాకరీ చేయించుకుంటోంది. బహుమతులు, ప్రశంసలు వాళ్లకి. అంతే డబ్బు మహిమ. తన భర్త పెద్ద ఉద్యోగస్తుడైతే తనని ఓ మహారాణిలా చూసేదేమో. అంతా నా కర్మ. లోపలే ఉడికిపోయింది సువత్సల. ఆ రోజు నుంచి అత్తగారితో ముభావంగా ఉండడం మొదలుపెట్టింది. చీటికి మాటికి విసుక్కోవడం కూడా చేస్తోంది. ఆ రోజు సుబ్రహ్మణ్యం ఒంట్లో బాగోలేక ఆఫీస్కి సెలవు పెట్టాడు. ఈ మధ్య మీకు ఒంట్లో బాగుండటం లేదు అంటున్నారు కదా, ఓసారి డాక్టర్కి చూపించుకోరాదు అన్నది సువత్సల. నెలాఖరు కదే, డబ్బులెక్కడుంటాయి విసుగ్గా అన్నాడు సుబ్రహ్మణ్యం. ఇది మరీ బాగుంది. ఆరోగ్యం కన్నా డబ్బు ముఖ్యమా ఏమిటి? మీ దగ్గర లేకపోతే మీ అమ్మనడిగి తీసుకోండి. మొన్న మీ తమ్ముడిని అడిగి 10,000 తీసుకుంది. మీరడిగితే కాదనదు, అత్తగారికి వినిపించేటట్టు అన్నది సువత్సల. మెల్లిగా మాట్లాడవే, అమ్మ వింటే బాగుండదు అన్నాడు సుబ్రహ్మణ్యం. ఎందుకు బాగుండదు? ఇన్నాళ్ళు ఆవిడకి చాకరీ చేసినందుకు ఆ మాత్రం ఇవ్వలేదా? అయినా అంత డబ్బు ఆవిడ మాత్రం ఏం చేసుకుంటుంది? గట్టిగానే అన్నది సువత్సల. అంతా విన్న రమణమ్మ నెమ్మదిగా వచ్చింది కొడుకు దగ్గరికి. నుదుటి మీద చేయి వేసి, ఏరా ఒంట్లో ఎలా ఉంది అన్నది ఆప్యాయంగా. ఏం లేదమ్మా, సీజన్ మారిందిగా కాస్త జ్వరం వచ్చినట్టు అనిపించింది అన్నాడు సుబ్రహ్మణ్యం. సువత్సల ఊరుకోలేదు. అదేం కాదత్తయ్యా, ఆయనకి తరచూ జ్వరం వస్తోంది. డాక్టర్ దగ్గరికి వెళదామంటే నెలాఖరు రోజులు కదా, డబ్బెలాగా అని ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని అడిగి తీసుకోమంటున్నాను అన్నది. ఇది మామూలు జ్వరమేలేవే, భయపడకు. నా దగ్గర డబ్బున్నా అది ఖర్చు పెట్టడం కుదరదు
ఖచ్చితంగా అన్నది రమణమ్మ. ఒక్కసారిగా రష్టైపోయింది సువచ్చన. అవునులేండి, ఆ డబ్బు మాకెందుకిస్తారు? అదంతా మూటకట్టి మీ చిన్న కొడలికి ఏ వడ్డానవో కాసుల పేరు చేయించిస్తారు. ఎంతైనా వాళ్ళంటే అభిమానం మీకు. అందుకేగా మొన్న వాళ్ళు వచ్చినప్పుడు వెళ్ళో గొలుసు తీసి మరీ ఇచ్చారు. నాకు ఇద్దరు ఆడపిల్లలున్నారు, మా పరిస్థితి ఏంటో తెలుసు మీకు. అయినా అన్నీ తెలిసి అంతా వాళ్లకే కట్టుబెట్టాలని చూస్తున్నారు. చాకరీ చేయడానికి మాత్రం నేను పనికొస్తాను. మనసులో ఉన్న ఉక్రోషాన్నంతా బయటపెట్టింది సువర్చన. అంతా విన్న రమణమ్మ ప్రశాంతంగా నవ్వింది. ఏం మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది. ఇంత జరిగినా రమణమ్మ ఏం జరగనట్టే ప్రవర్తిస్తోంది. కానీ ఇంటి పనుల్లో కాస్త సహాయం చేయడం మొదలుపెట్టింది. నడుము వంగిపోయినా చీపురు పట్టుకుని వాకిలి చిమ్మేది. పనమ్మాయి రానప్పుడు గిన్నెలు కడిగేది. ఆవిడ ఆ వయసులో అలాంటి పనులు చేస్తూ ఉంటే సువర్చన మనసు చివుక్కుమనేది. వెళ్ళి ఆవిడ చేసే పని ఆపాలి అనిపించేది. కానీ ఏదో అహం వడ్డొచ్చి పింకంగా ఊరుకునేది. ఆ రోజు రమణమ్మకి హార్ట్అటాక్ వచ్చింది. హాస్పిటల్లో చేర్చారు. బంధువులు ఒక్కొక్కరు వచ్చి దిగుతున్నారు. మరిది తోటికోడలు కూడా వచ్చారు. ఆవిడ్ని చూడ్డానికి అందరూ హాస్పిటల్కి వెళ్లారు. పని ఉండడంతో సువర్చన ఒక్కర్తే ఇంట్లో ఉండిపోయింది. ఇంతలో ఫోన్ మోగింది. అమ్మ నిన్ను చూడాలంటోంది, త్వరగా బయలుదేరరా. భర్త సుబ్రహ్మణ్యం ఫోన్ చేయడంతో ఇల్లు తాళం పెట్టి హాస్పిటల్కి బయలుదేరింది సువర్చన. ఆటోలో కూర్చున్న సువర్చనకి జరిగిపోయిన సంఘటనలన్నీ గుర్తొచ్చాయి. మనసంతా ఏదో తప్పు చేసిన ఫీలింగ్ కలిగింది. పెద్దావిడ అని కూడా చూడకుండా ఎన్నెన్ని మాటలంది తను. ఎంతసేపు తను ఆవిడకేదో చాకరీ చేశానని అనుకుందే. కానీ ఆవిడ తమ ఇంట్లో ఉండడం వల్ల తన కుటుంబానికి ఎంత మానసిక స్థైర్యం కలిగిందో ఆలోచించలేదు తను. రోజు రాత్రి భోజనాలవ్వగానే బామ్మకి ఇరుపక్కలా పడుకుని ఆవిడ చెప్పే కథలు వినడానికి రెడీ అయిపోతారు తన ఇద్దరు పిల్లలు, తను, తన భర్త. ఎప్పుడైనా సినిమాకి వెళితే పిల్లలు అల్లరి చేస్తారని ఆవిడ దగ్గరే వదిలిపెడుతుంది తను. తనగ్గాని తన భర్తగ్గాని ఏ సమస్య వచ్చినా ఆవిడతో చెప్పుకుంటే తన అనుభవంతో ఓ మంచి పరిష్కారం చెప్పేది. తామందరికీ పెద్ద దిక్కుగా మంచి చెడు చెబుతూ ఆవిడ ఇంట్లో మసలుతూ ఉంటే ఆ నిండుదలమే వేరు. డబ్బు పోయినా సంపాదించుకోగలం, మనిషిని మమతని సంపాదించుకోలేం. భగవంతుడా, నా తప్పు క్షమించు, ఆవిడ్ని క్షేమంగా ఇంటికి చేర్చు, దారి పొడుగున దేవుణ్ణి ప్రార్థించింది సువర్చన. అమ్మయ్యా, వచ్చావా? అమ్మ నిన్నే కలవరిస్తోంది, త్వరగా పద. హాస్పిటల్లోకి అడుగుపెట్టగానే గబగబా ఎదురొచ్చి సువర్చనతో అన్నాడు సుబ్రహ్మణ్యం. హాస్పిటల్ బెడ్డు మీద ఉన్న అత్తగారిని చూడగానే సువర్చన దుఃఖం ఆపుకోలేకపోయింది. నన్ను క్షమించండి అత్తయ్యా, మీరు డబ్బులివ్వలేదనే కోపంతో ఏదేదో అనేశాను. అయినా అది మీ డబ్బు, మీ ఇష్టం. అడిగే హక్కు గాని అధికారం గాని లేదు నాకు. మీరు కావాలి నాకు. మీరు క్షేమంగా ఇంటికి తిరిగొస్తే అదే 10,000. దుఃఖంతో గొంతు పూడుకుపోతూ ఉండగా అన్నది సువర్చన. రమణమ్మ ముఖంలో ప్రశాంతతతో కూడిన నవ్వు మెరిసింది. పిచ్చిదానా, నీ మనసు నాకు తెలీదేంటే? ఆ మాటకొస్తే నీ బిడ్డ నా బిడ్డలాంటి దానివి నువ్వు. ఏ బిడ్డ మనస్తత్వం ఎలాంటిదో తల్లిగ్గాక మరెవరికి తెలుస్తుంది? ఒకే తల్లికి పుట్టిన బిడ్డలైనా అందరి మనస్తత్వం ఒకలా ఉండదు. నీ భర్త అమాయకుడు, నీ మరిది కడుసు, వాడికి తగ్గ భార్యే ఉమ కూడా. వాడికెలావో నన్ను తీసుకెళ్ళి వాళ్ళింట్లో ఉంచుకోవడం ఇష్టం లేదు. ఆ సంగతి నాకు తెలుసు. ఇద్దరం ఉద్యోగం చేస్తున్నాం. అమ్మ ఒక్కర్తి ఇంట్లో ఉండలేదనే చెప్తాడు పైకి. అంత ఒక్కర్తిని ఉండలేకపోవడానికి నేనేమీ మంచం పట్టలేదుగా. ఇప్పుడే కాదు, వాడెప్పుడూ నన్ను వాళ్ళింటికి పిలవలేదు. వాళ్ల స్వేచ్ఛకి అడ్డొస్తానని కాబోలు. నన్ను చూడకపోతే పోని, కనీసం డబ్బైనా ఇవ్వాలి కదా. తల్లి బాధ్యత తీసుకోడు కాబట్టి వాడి నుంచి డబ్బు రాబట్టాలి. కోడలి అనుమతి లేనిదే. వాడు నాకు 10 రూపాయలు కూడా ఇవ్వలేడని తెలుసు నాకు. అందుకే కోడలిని మంచి చేసుకోక తప్పలేదు నాకు. ఉమని పొగడడం, అదొచ్చినప్పుడు కాస్త హడావిడి చేయడం అందులో భాగమే. డాక్టర్ ఖర్చులకని మందులకని తీసుకున్న డబ్బంతా దాచి నీ పిల్లల పేర ఫిక్సడ్ డిపాజిట్లో వేస్తే వాళ్ల చదువుకో పెళ్లికో పనికొస్తాయి. ఇంకా ఉమకి బంగారం గొలుసు ఎందుకిచ్చానని కదా నీ సందేహం. పేరుకి బంగారు గొలుసే కానీ అందులో బంగారం పాళ్ళు తక్కువ, రాగి పాళ్ళెక్కువ. ఎప్పటిదో నా బంగారు నెక్లెస్ కరిగించి గొలుసు చేయించుకుందామని కంసాలికిస్తే ఆ వెధవ ఆ బంగారం అంతా కొట్టేసి రాకి కలిపి గొలుసు చేశాడు. అందుకే అది ఉమకిచ్చేశాను. పరిస్థితిలో మారుతున్న కాలమో పిల్లల్ని మార్చేస్తున్నాయి. వాళ్ళని బట్టి మేము తెలివి తెచ్చుకోవాలిగా. పిచ్చిమొహమా, ఇప్పుడు అర్థమయ్యిందా నా గురించి?
ఇంక నీ అపోహలు పోయినట్టేనా? ఆప్యాయంగా కోడలి తల నిమురుతూ అన్నది రవణమ్మ. మంచు తెరలు విడి ఉషోదయమైనట్టు ఆనందంగా తల ఊపింది సువచ్చల. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.